రుద్రంగి వేములవాడ రహదారిపై నిర్మించిన బ్రిడ్జ్ నాణ్యత పాటించకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఓపెన్ కాలువ ద్వారా కలికోట సూరమ్మ చెరువుకు నాగారం చెరువుకు సాగునీటిని తరలించేందుకు కాలువకు అడ్డుగా ఉన్న రహదారిపై బ్రిడ్జిని నిర్మించారని, నిర్మాణంలో సరైన నాణ్యత పాటించకపోవడంతో కొంతకాలానికే సిమెంట్ కొట్టుకుపోయి కాంక్రీట్తో పాటు ఇనుప సలాకుల తేలి ప్రమాదకరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కనీసం సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు రుద్రంగి వెమ్లవాడ నుండి వచ్చే రహదారి నగర చెరువు కట్టకు ఏదైతే వెళ్ళే రహదారిలో కాలువపై నిర్మించిన బ్రిడ్జి సంవత్సరం పాటు కూడా అయితలేదు. దీన్ని నిర్మించి వచ్చే పోయే ప్రయాణికులకైనా బాటసారులకైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు చూసుకుంటే బ్రిడ్జి పైన ఇనుప చువ్వలు లేచి మరి ఏదో హత్య చేద్దామన్నంత ఘోరంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇనుప చువ్వలైనా అడ్డిపోయే బాటసారులకు, చిన్న వెహికల్ వెళ్ళే ఎవరైనా ఉంటారు కదా ఆడవాళ్ళైనా ఎవరైనా, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది. మరి దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కానీ మరి లోకలు ఎవరైనా ఆర్ఎన్బి రోడ్డు ఉన్న అభ్యర్థులని దీన్ని ఒకసారి శ్రద్ధ తీసుకొని దీన్ని మంచి విధంగా నిర్మించాలని కోరుకుంటూ, దీన్ని కంపల్సరీ దీని గురించి పట్టించుకోవాలని రుద్రంగి వ్యక్తిగా ఒక పౌరుడిగా దీని గురించి మాట్లాడగలుగుతున్నాను.